చాలా హడావడి 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 చేస్తున్నారు. ఇదన్నది టర్కిష్కో హిందీ ఆతా హే హిందుస్థాన్ లే జావుగి. మనకి పానీపూరి బళ్ళు ఉంటాయి రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ. కానీ టర్కీలోని ఉంటాయి నత్తలు, నత్తలు జస్ట్ నత్తేస్తారు, నత్తలో నిమ్మకాయ వేసుకుని తినేవే. ఒక నత్తల బాబు దగ్గరికి వచ్చాను, నత్త అయితే ట్రై చేద్దాం. ఓ లెమన్ లెమన్, నత్త అయితే ట్రై చేద్దాం. బాబా నత్త చాలు బాబా చాలు, నత్తల బాబా నత్తలు ఇచ్చాడు. అన్నారు గురువు గారు ఒక గంట తర్వాత వచ్చింది. నోరూరు నుంచి యారం రెడీ అయిపోయి వచ్చాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మర్చిపోకండి ట్రై చేయడం. యారిం యారిం యారిం. ఫేమస్ టర్కిష్ దురుమ్ దగ్గరికి వచ్చామండి. దురుమ్ చాలా బాగుంటుంది. అంటే మీ ఎవరికైనా తెలుసా, తెలగ పిండితో తయారు చేసిన ఒడియాలు ఉంటాయి కదా. ఈ కోడిలు ఎవరో దుంప మన విషయాలు. తవ్ జెరీ చేస్తాడు. తవ్ జెరీ జెరీ జెరీ. సో టర్కీలో చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయండి. మనం చూసుకుంటే షోర్మాలతో పాటు ఎక్సలెంట్ ఫుడ్ అన్నమాట. టర్కీ కిబీ బన్స్ ఉంటుంది. సో ఇది అన్ని టేస్ట్ చేసి చెప్దాం ఒక్కొక్క. ఓకే, ఇది థ్యాంక్ యూ. సో ఇది ఫుడ్ అన్ని రకాలు ఉన్నాయండి, మంచి మంచి రకాలు అనమాట. సో అవన్నీ మనం అన్ని రుచి చూడలేం, కానీ కొన్ని అయితే రుచి చూడగలం. చూసారు కదా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా అనమాట. ఇవన్నీ సలాడ్స్ ఇస్తారు, ఇక్కడ సలాడ్స్ ఎక్కువగా ఇస్తారు. ఇది డిష్లోని భాగం. తర్వాత బక్లావా అయితే కామన్ అనమాట. రైస్ పుడ్డింగ్ ఇది కూడా కామనే. సో చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట, చాలా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు ఇంటి అన్నీ టర్కీషే. కానీ ఉప్పు కారం మసాలాలు తక్కువ అండి, చాలా చప్పగా ఉంటుంది అనమాట. ఏం రుచులు ఉండవు, కబాబులు మాత్రమే బాగుంటాయి. ఉప్పు మసాలా తక్కువ ఉన్న ఫుడ్ ఇది. స్టార్ట్ చేసేసారు మన కబాబు. వావ్, ఫస్ట్ కబాబ్ అన్నమాట. अच्छा है ये, अच्छा है, बहुत अच्छा है ना, बहुत अच्छा है, बहुत टेस्टी है ना. खाओ ना फिर मैं आऊंगी. अरे ये टर्किश को हिंदी आता है. हिंदुस्तान ले जाओगी, हिंदुस्तान ले जाओगी. वो जरा खेल के ना जल्दी से ना जरा चलो तब आसान है बेटा. ये तेरा बेटा शो भी है, ये तेरा है. చాలా పెద్ద ప్రాసెస్ అండి ఇది. కోటు కోటు కొట్టేస్తున్నారు గురువు గారు. అమ్మా ఇదే మమ్మీ, చాలా హడావడి 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 చేస్తున్నారు. ఇదే అన్నది. ఓకే నైస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఈ టర్కిష్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. సో రుచి చూసి చెప్తాను ఎలా ఉంది. ఓకే, ఎందుకంటే వెరైటీ వెరైటీగా చేశారు కాబట్టి గురువు గారు. మన ఇందులో
మటన్ తీసుకోవచ్చు, చికెన్ తీసుకోవచ్చు, బీఫ్ తీసుకోవచ్చు, మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నేను అయితే మటన్ తీసుకున్నాను, మేక చాలా బాగుంది. ఎందుకంటే మనం కొండలో కాల్చుకుని తింటే ఎలా ఉంటుందో అలా ఉంది. చూసారు కదా ఎలా చేశారో, ఇది ఆర్డర్ చేసిన వెంటనే రాదు, మినిమం 25 నిమిషాలు తీసుకుంటాడు చెప్తారు మీకు. మీకు వేరే రాదండి, లేట్ అవుతుంది ఎందుకంటే కొండలో కాల్చారు కదండి. సో ఇదంతా కొండలో కాల్చి తెచ్చారు, చాలా చాలా బాగుంది. మీకు ఇది కావాలి అంటే టర్కిష్ కబాబ్ ఫోటో చూపిస్తే, మీరు ఫోటో చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్లో అడిగితే కనుక వాళ్ళు చేసేస్తారు. అన్ని ప్లేస్లో దొరుకుతుంది, పెద్ద రెస్టారెంట్లో దొరుకుతుంది ఇది. కాస్ట్ వచ్చేసి ఎక్కువే ఉండదు, మహా అయితే 10 కదా, 9 డాలర్ అంటే 70 ఆల్మోస్ట్ 100 చెప్తున్నా కానీ మర్చిపోయాను. ఇది ఎక్స్పెన్సివే, డిష్ ఎక్స్పెన్సివే. అంటే 1 × 9 కదా, ఒక 70. How much $1 is equals to 9? 830 liras. 830. Or 15 maybe. Let's see the difference. 830, $1. So, 830? Yeah, 1 is 9. So, ఓకే. సో ఇది ఆల్మోస్ట్ 500 రూపాయలు అండి, ఎక్స్పెన్సివ్ డిష్. ఎందుకంటే మనం సుల్తాన్ అహ్మద్ అనే ప్లేస్లో తింటున్నాం, టూరిజం స్పాట్ కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది, ఇది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అవుతుందండి, నన్ను తర్వాత రమ్మన్నారు గురువు గారు, 1 గంట తర్వాత వచ్చి ఇది టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంటుంది, టర్కిష్లోనే చాలా చాలా ఫేమస్ అయిన ఫుడ్ అనమాట, వేసేద్దాం గట్టిగా. ఓకే, ఇది రెడీ అవుతుంది, ఇది ఆఫ్టర్ 1 అవర్ తర్వాత రమ్మన్నారు గురువు గారు. 1 అవర్ తర్వాత వేరే దగ్గరికి వచ్చాను, అక్కడ లేట్ అయిపోతుంది అన్నారు అనేసి. సో అలాగా దాన్ని కట్ చేసి దాన్ని ఉంచుతున్నారు ఈ కార్నర్లోనే. మొత్తం ఉల్లిపాయలు వేసి చిన్నది చిన్నది టేస్ట్ నోరు నుంచే ఈ యారం రెడీ అయిపోయింది. ఇది కాస్ట్ ఎక్కువ అండి, ఆల్మోస్ట్ 100 రూపాయలు తీసుకుంటుంది. ఎందుకంటే గొర్రె పేగులతో తయారు చేసిన యారిం అనమాట. అక్కడ లేట్ అవుతుందని అక్కడికి వచ్చాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుందండి. చాలా వేరుగా ఉంది, మాట్లాడలేకపోతున్నాను. టేస్ట్ అయితే అదృష్టంగా చెప్పాలి. ఎప్పుడైనా వస్తే మర్చిపోకండి ట్రై చేయడం. యారిం. సో నేను ప్రతి డిష్తో ఐరన్ వాడుతానండి. ఐరన్ ఏంటంటే పెరుగు కాదు, లస్సీ కాదనమాట, కొంచెం మీడియంలో ఉంటుంది. పెరుగు ఉప్పు కారాలు ఏమి ఉండవు, స్మూత్గా ఉంటుంది. ప్రతి కోకోకోలా తక్కువ వాడతాం. ప్రతి డిష్తో ఐరన్ అంటారు, ఐరన్ మంచిది, హెల్త్కి మంచిది అని చెప్పి. టర్కిష్ ఫేమస్ ఫుడ్ అండి తౌ జెరీ అనమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా తౌ జెరీ. సో దీని దగ్గరికి వచ్చాం, ఒకసారి అయితే రుచి చూద్దాం. ఓకే, సో రైస్ ఉంటుంది, రైస్తో పాటు కాబోలి చెన్న ఉంటుంది. సో ఇదితో పాటు కోడి లివర్ ఉంటుంది అనమాట, మీరు చూసుకోవచ్చు. కోడి లివర దుంప ఉంటుంది. సో కోడి లివర్ ఉన్నది చూసారు కదా, ఈ కోడి లివర్ దుంప ఉప్పు కారం అన్నీ వేసేస్తారు. సో తౌ జెరీ అడుగుదాం. ఓకే, తౌ జెరీ చేస్తాడు. తౌ జెరీ జెరీ చూసారు కదా, తౌ జెరీ అనమాట. రైస్తో పాటు మనోడు ఇది ఇచ్చాడు. తర్వాత ఇదిగో ఇది వేసాడు. అంతా లివర్ అనమాట, కోడి లివరు, బీఫ్ ఏం కాదు ఇది, కోడి లివరు దుంపలు. సో మన విషయాలు అసలు ఈ సిజర్ ఎలా తినాలంటే
బట్టల మీద తీసుకొని ఉప్పులో ఊడబెట్టిన పచ్చిమిరపకాయలతో పాటు ఈ సెజాన్ ఎలా తినాలంటే అసలు ఎలా ఉంటుందంటే డిష్ చూసి చెప్తాను. చూసారు కదా, వామా చాలా చాలా బాగుందండి. టర్కీలో కామన్ అనమాట, మీరు ఏ రోడ్డు మీదకి వెళ్ళినా ఈ సెజార్ దొరుకుతుంది. ఎక్కువ కాస్ట్ ఏం కాదు, జస్ట్ 15 లిరాలన్నమాట, అంటే 120 రూపాయలు కంప్లీట్ ఒకరోజు ఫుడ్. మనకి చాలా బలం, మంచిది కూర, మేకలు ఎవరు, దుంప ఫ్రై, రైసు, కాబోలీ చెన్న, ఓడబట్టిన పచ్చిమిరపకాయలు, బటర్ మిల్క్. ఇది బటర్ మిల్క్ తాగాలి. ఐరన్ ఐరా అంటారు, ఐరా ఐరా రై ఐరా ఐరన్ అంటారు. అంటే బటర్ మిల్క్ కాదు, లస్సీ కాదు, మధ్యలో ఉంటుంది. చాలా బాగుంటుంది, స్వీట్గా ఉండదు. ఎల్లా హబీబీ, చాలా బాగుందండి. మజ్జిగ కారం కారంగా లివర్ ఫ్రై, కారం కారంగా చూపలని చెప్పాలి. చూసారు కదండి టర్కిష్ ఫుడ్ ఎంత బాగుందో. చాలా చాలా బాగుంటుందండి, స్వీట్స్ కానీ హాట్స్ కానీ. స్వీట్లు అయితే అరకరదు, సందు సందున స్వీట్స్. ఫుడ్ అయితే వీళ్ళు ఫుడ్ బాగా, ఫుడ్ ప్రీతి ప్రియులు అనమాట. ఎక్కడ పడితే అక్కడ షాప్లో ఫుడ్ ఫుడ్ ఫుడ్. నాకు వీలైనంత వరకు అన్నీ ట్రై చేశాను, అన్నీ ఏది వదలలేదు. ఏ టు జెడ్ టర్కిష్ ఫుడ్ని ట్రై చేశాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఎందుకంటే మరిన్ని దేశాల ఫుడ్ వీడియోలు మీ ముందుకు నేను తేగాను, మీరు ఇచ్చే ఎంకరేజ్తోని, మీరు ఇచ్చే సపోర్ట్తోని. లాస్ట్గా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ఇరుగు దిష్టి పొడుగు దిష్టి అందరి దిష్టి తూ తూ తూ. ఇప్పుడు మనం ఫేమస్ టర్కిష్ దురుమ్ దగ్గరికి వచ్చామండి. దురుమ్ చాలా బాగుంటుంది, చాలా వెరైటీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోతాము. అనే దురుమి అనే సో ఈ టర్కిష్ దురుమ్ ఎలాగుందో టేస్ట్ చేసి చెప్తాను. ఇది ఎలా ఉందో తెలుసా టేస్ట్? మీరు తెలగపిండితో తయారు చేసిన ఒరియాలు ఎప్పుడైనా తిన్నారా? తెలగపిండితో తయారు చేసిన ఒరియాలు, ఆ తెలగపిండి ముద్ద, క్యాబేజీ, పుదీనా భలే ఉంది, వెరైటీగా ఉందండి. టేస్ట్ అయితే బాగుంది, ఎక్కువేం కాదు. 40 రూపాయలు దురుము, చాలా బాగుంది. ఇది బెస్ట్ అని చెప్పాలి, ఎందుకంటే వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అనమాట. ఇది ఎప్పుడూ నాన్ వెజిటేరియన్ తింటా, వెజిటేరియన్ తినమంటారు కదా, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్, చాలా చాలా బాగుంది. అవే
షోర్మా ఎందుకు అంత రుచిగా ఉంటుందో తెలుసా? చెక్కలు చెక్కలతో కాలుస్తారు, ఎలక్ట్రానిక్ మీద కాల్చరు అనమాట, బొగ్గుల మీద కాలుస్తారు. షోర్మా బొగ్గుల మీద అంత కాల్తే ఎంత టేస్ట్గా ఉంటుందో తెలుసా? దిస్ వన్ ఇదిగోనండి, దాంట్లో ఇది వేస్తారు. ఓకే ఇది వేస్తారు మనోడు. ఎవరిది షోర్మా ఇక్కడ కత్తిరించిన ఉంటాయి కదా, సో అలా తీసుకొచ్చి ఎవరి దాళ్ళకే ఇచ్చేస్తారు అనమాట. క్వాంటిటీ క్వాంటిటీ ప్రకారం చూసేసి దాని మీద సూప్ వేస్తారు. ఇది స్పెషల్. ఇదిగోండి ఈ రసం, ఈ రసమే హైలైట్ ఇక్కడ. ఆ రసం ఇది ఈ ఫ్లేవర్ ఇక్కడికన్నా ఇక్కడ రాదండి. అదే మనం పియర్నర్లీ షాప్కి వచ్చామండి. పియర్నర్లీ భలే ఉంటుంది, చూద్దాం ఖాళీ అయితే లేదు అని చూద్దాం. ఇవి వన్ టైప్ ఆఫ్ ఫుడ్ అండి పియర్నర్లీ. పియర్నర్లీ అందులోని వెజ్ నాన్ వెజ్ అన్ని రకాలు ఉంటాయన్నమాట. ఈ స్పెషల్ పియర్నర్లీ నేను రుచి చూసి చెప్పండి, నాకు ఇప్పటికే కడుపు ఫుల్ అయిపోయింది, టైం కూడా లేదు. ఇవన్నీ పియర్నర్లీ చాలా చాలా బాగుంటాయి. సో మన ఇంటి కాడ మనకి పానీపూరి బళ్ళు ఉంటాయి రోడ్ల మీద, ఎక్కడ పడితే అక్కడ. కానీ టర్కీలోని ఉంటాయి నత్తలు, నత్తలు జస్ట్ నత్తేస్తారు, నత్తలో నిమ్మకాయ వేసుకొని తినేవే. ఒక నత్తల బాబు దగ్గరికి వచ్చాను, నత్త అయితే ట్రై చేద్దాం. ఓ లెమన్ లెమన్ నత్త అయితే ట్రై చేద్దాం. బాబా బాబా నత్త చాలు బావా, చాలు నత్తలు బావా, నత్తలు ఇచ్చాడు. మీరు ట్రై చేయాలండి, చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది నత్తలు. నత్తలు బావా అది ఇంకోటి ఉంది, అది కూడా ట్రై చేద్దాం. అక్కడ వండలాగా ఉందో చూసారా, బాలు వండ ఆ వండా.